హాయ్ లెజెండ్ వ్యూవర్స్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చినటువంటి కొన్ని మనం ముఖ్యమైనటువంటి అంశాలను కనుక చూసినట్లయితే నిరుద్యోగులకు సంబంధించిన అంశం జేఎల్ఎం పోస్టుల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ అని నేడే ఎఫ్ఎస్ఓ కీ విడుదల వెయ్యి జేఎల్ఎం పోస్టుల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ పోలీస్ పోస్టులకు త్వరలో ఫిజికల్ ఈవెంట్స్ గ్రూప్ టూ త్రీ పైన టీఎస్పిఎస్సి కీలక సమీక్ష గ్రూప్ వన్కు స్టే కష్టాలు అనేది మరొక న్యూస్ ఫిజికల్ ఈవెంట్స్ల ఏర్ ఏర్పాట్లు వేగవంతం నెక్స్ట్ వీటిని చూసే ముందు ఒకసారి తెలంగాణ ఎస్ఐపిసి గ్రూప్స్కు సంబంధించి ఫుల్ కోర్స్ని మనం త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాం ఇట్స్ నాట్ ఏ బిగ్ కాస్ట్ వెరీ 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 లో కాస్ట్ మీకు ఆల్ సబ్జెక్ట్స్ ఫోర్ సబ్ గ్రూప్స్ ఫోర్ పేపర్స్ సంబంధించి గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో త్రీ పేపర్ సంబంధించి ఫుల్ కోర్సును కూడా మనం దీంట్లో అందజేయడం జరుగుతుంది సో ఎస్ఐపిసి మీకు టోటల్ సిలబస్ని కూడా సో దీంట్లో ఇస్తారు సో ఆ తెలుగు ఇంగ్లీష్ కాకుండా ఎస్ఐలో ఉన్నటువంటి తెలుగు ఇంగ్లీష్ కాకుండా మిగతా టూ పేపర్స్ వస్తాయి కానిస్టేబుల్ అయితే టోటల్ సిలబస్ వస్తుంది సో మీరు ప్లే స్టోర్లో నుండి లెజెండ్ క్లాస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది సో టీఎస్పీఎస్సి డిఏఓ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది మీకు తెలుసు పేపర్ టూ త్రీ హండ్రెడ్ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ మెన్సురేషన్ అంతా కూడా మన యాప్లో ఉంది మీరు ఆ క్లాసులను తీసుకున్నట్టు జస్ట్ ఫైవ్ ట్వెల్వ్ రూపీస్కి మీకు క్లాసులు ఎంజాయ్ చేయొచ్చు సో ఏపీ హైకోర్టు జిల్లా కోర్టుకు సంబంధించిన క్లాసులు కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి సో జేఎల్ఎం సంబంధించి త్వరలో టీఎస్ఎస్పీడిసిఎల్ జేఎల్ఎం నోటిఫికేషన్ రాబోతుంది దానికి సంబంధించినటువంటి క్లాసులు కూడా మన యాప్లో అవైలబుల్లో ఉన్నాయి జస్ట్ వన్ థౌజండ్ రూపీస్కే మీకు ఆ క్లాసులు మొత్తం కూడా యాప్లో అందేయడం జరుగుతుంది మీరు ఆ క్లాసులను ఎప్పుడైనా వినొచ్చు ఎన్నిసార్లు అయినా వినే విధంగా యాప్లో డౌన్లోడ్ చేసుకొని కూడా వినేటువంటి అవకాశం కలదు సో ఇక ఈరోజు వచ్చినటువంటి న్యూస్ని కనుక చూసినట్లయితే ఫిజికల్ ఈవెంట్ల ఏర్పాట్లు వేగవంతం అనేది ఒక న్యూస్ సో ఇక్కడ పోలీస్ ఫిజికల్ ఈవెంట్ ప్రక్రియ ఏర్పాట్లు మండలి వేగవంతం చేసింది సోమవారం రిక్రూట్మెంట్ బోర్డు ఇక్కడ చూడవచ్చు మీరు ఆయా కమిషన్లో సూచనలు చేసింది ఇక్కడ నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఈవెంట్స్ ఉంటాయి అనేది వీళ్ళు చెప్పినటువంటి అంశం సో అది నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్లో ఈవెంట్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు చాలా సీరియస్గా ప్రిపరేషన్ చేయడం బెటర్ సో ఇక గ్రూప్ వన్కు స్టే కష్టాలు అనేది మరొక న్యూస్ దీని గురించి ఆల్రెడీ మనం గతంలో కూడా డిస్కస్ చేసాం ఉంటే గోవా తీర్మానం మహిళా రిజర్వేషన్లో మహిళా రిజర్వేషన్లలో టీఎస్పిఎస్సి తిరకాసు హారిజంటల్ విధానం అమలు కాకపోవడంపై కోర్టు సీరియస్ టీఎస్పిఎస్సి కౌంటర్ దాఖలు కోర్టు తీర్పు తర్వాతే ఫలితాలు నేడో రేపో ఫైనల్కి అయితే ఇవ్వబోతున్నారు కీ తర్వాత ఏం జరుగుతుందనేది చూడొచ్చు మార్కుల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఒక చూడొచ్చు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ గత నెల ఇరవై తొమ్మిదిన విడుదల చేసిన టీఎస్పిఎస్సి పలు అభ్యంతరాలను స్వీకరించింది దాదాపు పది ప్రశ్నలను సో ఎక్స్పర్ట్ కమిటీ సమాధానాలు పరిశీలించింది ప్ర ప్రధానంగా రెండు మూడు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ప్రింట్ మిస్టేక్లో ఉండడంతో వాటిని మార్కులు కలిపే అంశంపై ఎటు తేల్చడం లేదు సో ఇదంతా ఏం జరుగుద్ది అనేది మనం ఫైనల్కి తర్వాత చూడవచ్చు ఇవాళ వచ్చేది ఓన్లీ ఫైనల్కి మాత్రమే సో మిగతా మిగతాయని కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టూ త్రీపై టీఎస్పిఎస్సి కీలక సమీక్ష అనేది సో ఇది కూడా మనకు ఆల్రెడీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క గ్రూప్ త్రీ కూడా రాలేదు యాక్చువల్గా ఎప్పుడో గ్రూప్ టూ గ్రూప్ త్రీ రావాల్సి ఉండే ఆ ఎస్టీ రిజర్వేషన్ తోటి మళ్ళీ ఆగింది సో తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతంగా సాగ శరవేగంగా సాగుతున్నది ఇప్పటికే గ్రూప్ వన్ ఫిలిమ్స్ కాగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏసీపీసీ కసరత్ చేస్తుంది ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై క్లారిటీ రావడంతో రావడంతో శరవేగంగా నోటిఫికేషన్లు ఇచ్చే దిశగా కమిషన్ అడుగులు వేస్తుంది సోమవారం వివిధ శాఖల అధికారులతో టీఎస్ పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి సమావేశం నిర్వహించారు రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్లు తదితర అంశాలపై చర్చించారు గ్రూప్ టూలు కింద ఆరు వందల అరవై మూడు గ్రూప్ త్రీ కింద వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ ఆగస్టు ముప్పైనే క్లియరెన్స్ ఇచ్చింది సో ఎస్పెషల్లీ ఎస్టీ రిజర్వేషన్ల మీద క్లారిటీ కోసం ఎన్ని రోజులు ఆగింది మనకి ఇంతవరకు ఒక్క గ్రూప్ త్రీ కూడా రాలేదు కాబట్టి ఫస్ట్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందని మనం అనుకోవాలా సో నెక్స్ట్ వచ్చేసి పోలీస్ పోస్టులకు త్వరలో ఫిజికల్ ఈవెంట్స్ అనేది ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఆల్రెడీ ఈవెంట్స్ అన్నీ కూడా గ్రౌండ్లన్నీ కూడా చకచక నడుస్తున్నాయి అనుకున్నట్టుగా జరిగితే ట్వంటీ ఫైవ్ వర్కింగ్ డేస్లో ఈవెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి సో ఇక్కడ అభ్యర్థులు మాత్రం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఇవి తప్పనిసరి తీసుకుపోవాలి అభ్యర్థులు అతి త్వరలో అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అడ్మిట్ కార్డుతో పాటుగా ఈవెంట్స్కి వచ్చేటప్పుడు బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కోసం ఆధార్ సహా ఇతర ఏదైనా గుర్తింపు కార్డును తీసుకోవాలి సెల్ఫ్ అటెస్టెడ్ కుల ధృవీకరణ పత్రం తీసుకుపోవాలి ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో దరఖాస్తు చేసిన వాళ్ళైతే దాన్ని కూడా వాళ్ళు జిరాక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ తీసుకుపోవాలి ఎస్టీ అభ్యర్థులైతే ఏజెన్సీ సర్టిఫికేట్ తీసుకొని పోవాలి సో ఇవన్నీ తీసుకొని గ్రౌండ్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈవెంట్స్ అప్పుడు నెక్స్ట్ జేఎల్ఎం పోస్టుల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ సో ఇక్కడ త్వరలో జారీ చేయనున్న టీఎస్ టిఎస్పిడిసిఎల్ టీఎస్ఎస్పిడిసిఎల్ నోటిఫికేషన్కి యాజమాన్యం మళ్ళీ ఎగ్జామ్ పెట్టబోతుంది ఆల్రెడీ మనకు తెలుసు గతంలో ఇది నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కూడా జరిగింది జూలై ఇరవై ఏడున జూలై పదిహేడున ఎగ్జామ్ కూడా జరిగింది బట్ అవకతవకలు జరిగాయి పేపర్ లీక్ అయిందనే కాన్సెప్ట్లో మొత్తం ఎగ్జామ్ రద్దు చేయడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అందరు అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది సో నేడు ఎఫ్ఎస్ఓ కీ విడుదల చేస్తారు సో ఈ కీ వచ్చిన తర్వాత పదహారు నుండి ఇరవై వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆబ్జెక్షన్ చూడొచ్చు దాని తర్వాత ఫైనల్ గి వస్తుంది దాని తర్వాత రిజల్ట్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చే జేఎల్ఎం పోస్టుల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ ఖాళీగా ఉన్న వెయ్యి జేఎల్ఎం పోస్టులు టీఎస్ఎస్పీడీసీల్ పరిధిలో మరొకసారి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టుగా ఈ న్యూస్ని మనం ఇందాకనే చూసాం సేమ్ ఇది అదే సో ఇది ఈరోజు ఉన్నటువంటి పేపర్ అప్డేట్ మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి క్లాసులు మన యాప్లో ఉన్నాయి డిఏఓ క్లాసులు ఉన్నాయి ఏపీ హైకోర్టు జిల్లా కోర్టు ఉన్నాయి ప్లస్ మనకు ఇక్కడ వచ్చేసి జేఎల్ఎం క్లాస్లు కూడా అవైలబుల్ ఉన్నాయి సో వీటిని మీరు మంచిగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ మీ అందరికి కూడా విషు ఆల్ ద బెస్ట్